నీకు ఐదవది చెబుతున్నాను, భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి. మర్చిపోకండి, భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి. పెద్దవాళ్ళు అంటారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు సచ్చిడవుద్దని. కోడి గుడ్డు పెట్టిన వెంటనే కటికమని కొట్టి లటకమని ఆమ్లెట్టేసి గుట్టుకుమని మింగేస్తే పేగులో ఒక మూలకు కూడా రాదు. నాకు మీకేమో నాకు తెలియదు. అలా కాకుండా ఆ కోడిగుడ్డును ఒక పెట్ట కింద పొదగేసి 21 రోజు పొదగబడిన తరువాత అది పిల్లగా మారితే ఆ కోడి పిల్లను 6 నెలలు పెంచితే అర కోడి పెట్ట అవుతుంది. అప్పుడు కోసుకుంటే చెట్టడి కూర అవుతుంది, అంటే దాకిడి కూర అవుతుంది. ఓర్చుకుంటే కోడిగుడ్డు సచ్చిడి అవటం అంటే అదే. మరి కనుక ఓర్పు ఉండాలి. ఓర్పట గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపేస్తుందట. గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపేసేది ఓర్పు, గుర్తుంచుకోండి. కనుక ఓర్పు కలిగి ఉండాలి, భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి. ఇంకా చెప్పనా, దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి ఓర్పు అండి. క్రైస్తవ భక్తి చేయటానికి కావలసిన వాటిలో ఒకటి ఓర్పు అండి. ఉదాహరణకు మోషే గారిని తీసుకుందాం. మోషే గారు తెలుసుగా మీకు, పెద్ద పరిచయం లేదు, మా ఇంటికి ఎప్పుడు రాలేదని చూస్తున్నారు. మోషే గారు తెలుసు కదండి. ఈ మోషే గారిని గురించి ఆలోచన చేస్తే, మోషే గారు సకల విద్యలందు ప్రావీణ్యుడు, మాటల యందు నేర్పరి, గొప్ప సత్తువ కలిగిన వాడు, సామాన్యుడు కాదు. కానీ ఏమి లాభం? ఓర్పు లేదు. ఐగుప్తీయుడు ఇస్రాయేలీయుడు కొట్టుకుంటున్నారు, ఇద్దరి మధ్యకి వెళ్ళి విడదీశాడు. విడదీసిన వాడు సమాధానపరిచి పంపాలి, కానీ సంహరించాడు. పడగొట్టి ఒకడిని చంపి కప్పెట్టాడు. చూడండి, సమాధానపరచవలసిన వాడు సంహరించాడు. ఏమండి, విడదీయవలసిన వాడు ఒకడిని పడగొట్టి చంపేశాడు. దేవుడు చూశారు ఇదంతా. అమ్మ మోషే, సకల విద్యలందు ప్రావీణ్యుడవు, మాటల యందు నేర్పరివి, గొప్ప సత్తువ కలిగిన వాడివి, కానీ నీకు ఓర్పు లేదయ్యా. ఇప్పుడు గనక ఇస్రాయేలుల జనాంగాన్ని నీ చేతికి అప్పగించి వాళ్లకు నిన్ను నాయకుడుగా ఉంచి వాళ్లను వాగ్దాన దేశానికి నడిపించమని నీకు పని అప్పగిస్తే ప్రయాణంలో కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొన్ని కొట్టి కప్పెట్టేస్తావు. ఇక అక్కడికి ఎవరిని చేరనేమో చంపేస్తావు. కనుక ఇప్పుడు నీకేమి నేర్పాలి? ఓర్పు నేర్పాలి అని చెప్పి ఐగుప్తు నుండి తీసుకువెళ్ళి మిద్యాను అరణ్యంలో వేశాడండి. ఎవరిని? మోషే గారిని. మిద్యాను అరణ్యంలో వేసి 40 ఏళ్ళు గొర్రెలు గాయించాడండి దేవుడు. 40 సంవత్సరాలు. ఎందుకలా? ఓర్పు నేర్పడానికి. దీన్నే ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కూడా అనొచ్చు. ఇదిగో బాబా, చదువులు ట్రైనింగ్ అయిపోయింది ఐగుప్తులో, దా ప్రాక్టికల్ ట్రైనింగ్ చేద్ది కాని అని ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చిన తర్వాతే నాయకుడిని చేశాడు దేవుడు. అర్థం చేసుకోండి. చాలామంది ఈ రోజుల్లో కూడా కొంతమంది దైవజనుల ద్వారా బైబిల్ కాలేజీకో బైబిల్ స్కూల్కో ఏమండి పంపబడి కాస్త అక్కడ చదువుకుని వచ్చి లేని పనులు ఎవరేస్తూ ఉంటారు. నువ్వు చదువుకున్నావా, తర్ఫీద్ అయ్యావా, చాలా సంతోషం. చదువుల ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ప్రాక్టికల్ ట్రైనింగ్ నీకు అవసరం. నిన్ను దైవజనుడు పంపాడు కదా దేవుని పనులు ఉపయోగపడతామని, ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి చక్కగా పరిచర్య నేర్చుకోవాలి. నేర్చుకుని దైవజనుడు దేవుని ఆత్మ ప్రేరణతో దర్శనంతో మాట చెబుతాడు నీకు, రే పలాన చోటకి వెళ్ళి పరిచర్య చెయ్యి, అక్కడ ఉండు నువ్వు అని పెడతాడు. చక్కగా చెయ్యాలి, అర్థం చేసుకోండి. లేని పనులు ఎవరేయకూడదు. కొంతమంది మేము చదివేసుకున్నాంగా బైబిల్ కాలేజీలో మాకు సర్టిఫికేట్ వచ్చేసిందిగా మేము గొప్పగా అనుకుంటారు. ఒరే, ఒకళ్ళకి దెయ్యం పట్టిందిరా, విడుదల కొరకు కోరుకున్నారు, ప్రార్థన పెట్టాము, రారా అని తీసుకెళ్ళండి. 3 రోజులు ప్రార్థన కొట్టాలి, 2 రోజులు నువ్వు నడిపించు, ట్రైనింగ్ వచ్చావు కదా, ఆఖరి రోజున మేము మొత్తం పక్క వచ్చేద్దాం. ఇదిగో నా సర్టిఫికెట్, ఇదిగో నా మార్కుల లిస్టు అంటే దేవి వెళ్తా తన్ని తాలిం పెట్టుద్ది. స్కేవా కుమారులు కొట్టినట్టు కొట్టేద్ది. అరే అక్కడ థియాలజీ కాదురా, నియాలజీ కావాలి. మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఇదిగో నా సర్టిఫికెట్, ఇదిగో నా మార్కుల లిస్ట్ అంటే కొట్టి కట్టేస్తుంది. అక్కడ థియాలజీ కాదురా, నియాలజీ కావాలి. మహోన్నతుని విద్యలో థియాలజీ ముఖ్యం, అంతకంటే నియాలజీ మోకాళ్ళ అనుభవం ఇంకా ముఖ్యం. అది రావాలంటే దైవజనుడి దగ్గర అణిగి పరిచర్య నేర్చుకోవాలరా బాబు నాన్న. కనుక ఈ విషయాలు గుర్తుంచుకోండి, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
40 ఏళ్ళు గొర్రెలు గాయించాడు దేవుడు, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఎందుకు? ఓర్పు నేర్పడానికి. మాయ కూడా అవ్వాలంటే ఏముండాలి అతనికి? ఓర్పు నేర్పడానికి గొర్రెలు గాయించాడు. ఎందుకంటే గొర్రెలు కాచే వాళ్ళకి ఓర్పు ఉంటుంది, ఉంటుంది కదా, ఉండాలి. ఎందుకంటే గొర్రె ఒక్కోసారి పక్కోడు చేలో పడుతాక పోతలేదేటి కోపమా, గొర్రె ఒక్కోసారి పక్కోడు చేలో పడుద్ది, పడినప్పుడు ఆ అమ్మ గొర్రె ఎంత మంచి గొర్రె ఇది, గొర్రె అక్కడ తినేసి ఇలా వచ్చి అక్కడ కూడా తినేసి మా ఇంటికి వచ్చి మా మొక్కలు కూడా తినే అంటాడా రైతు. ఎవడదరా గొర్రె అంటాడు. ఈ లోపల ఈ కాపరి నాదేరా అంటాడా. అలా అంటే ఇంకేముండదు, ఇంకా గొర్రెను కట్టేసి భోజనాలు కూడా పెట్టేస్తాడు. అలా అంట బాబు నాదేనండి, బాబు నాదేనండి, బాబు గొర్రె నాదేనండి బాబు అంటాడు. ఈ లోపల ఆ రైతుగాడు నానా దుర్భాషలు తిడతాడు. ఈ లోపల ఆ రైతు నానా దుర్భాషలు తిడతాడు. వీటన్నిటినీ కూడా ఓర్పుతో సహించి భరించి గొర్రెను గట్టెక్కించి మందలో కలిపి మేపటాక తీసుకుపోతాడు. అది కాపరంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఓర్పు నేర్పటానికే 40 ఏళ్ళు గొర్రెలు గాయించాడు దేవుడు. అంటే మోషే గారి నుండి కూడా దేవుడు కోరుకున్నది ఏమిటి? ఓర్పు. క్రైస్తవ భక్తి చేయాలంటే కావలసిన వాటిలో ఒకటి ఏమిటి? ఓర్పు. మీ వివాహ వైవాహక జీవిత విధానం దీవెనకరంగా ఉండాలంటే మీ మధ్యన ఉండవలసింది ఏమిటి? ఓర్పు. ఓర్పు ఉండాలి భార్యాభర్తల మధ్యన, ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఓర్పు ఉందా నీ జీవితంలో? ఏమండి, ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఒకళ్ళని ఒకళ్ళు ఊర్చుకోవాలి. ఎంతగా అంటే ఎంతైనా ఊర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి అన్నం ఉప్మా అయిపోతే కూర చారైపోద్ది, వండిన వంట చెడిపోద్ది. ఆ చెడిపోయినప్పుడు ముద్ద ఎక్కువ తినేయాలి. తినేటివే కాదు, మంచి కితాబు ఇవ్వాలి. ఎందుకంటే భార్యకి రెస్పెక్ట్ ఇవ్వటం ఎంత ముఖ్యమో ఒక్కోసారి బిస్కెట్ వేయటం కూడా అంతే ముఖ్యం. రెస్పెక్ట్తో పాటు ఒక్కోసారి ఒక క్రీమ్ బిస్కెట్ కూడా వేయాలి, తప్పదు. మరి నేను చాలా చోట్ల చెబుతున్న మాటల్లో మాట ఏమిటంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, భార్యకి రెస్పెక్టే కాదు ఒక్కోసారి బిస్కెట్ కూడా వేయాలి. వంట చెడిపోయినప్పుడు ముద్ద ఎక్కువ తినేయాలి. తినేయటమే కాకుండా మా అమ్మ కూడా ఎప్పుడు ఎలా వండలేదు అని చెప్పాలి. ఎందుకంటే మన అమ్మ అంత చండాలంగా ఉండదు కాబట్టి అది లోపల పెట్టుకోవాలి, బయట కనకూడదు. మా అమ్మ కూడా ఇలా ఎప్పుడు వండలేదే, ఎంత అద్భుతంగా ఉండదు. తర్వాత తినేటప్పుడు కూర చెడిపోయిందని, అన్నం చెడిపోయిందని ఆవిడకి తెలుస్తుంది కదా, ఇంకోసారి బాగుంటుంది. అంతేగాని కంచాలు విసిరేయటం, కోపంగా చూడటం, పొరపాటున చేతిని మూతికి రాసేసుకోవటం, కళ్ళల్లో కారం పెట్టి ఇలాంటివి చేయకూడదు. ఊర్చుకో. అలాగే ఒక్కోసారి భర్త తెచ్చిన చీర బాగోదు, భర్త తెచ్చిన చీర బాగోదు. ఛీ, అసలు నీకు సెలెక్టింగే రాదు, నీ సెలెక్టింగ్ అసలు బాగోదు అంటారు ఆడవాడు. ఆడు సెలెక్టింగ్ బాగోలేదంటే నువ్వు బాగోలేదని. మరి నిన్ను సెలెక్ట్ చేసుకుంది ఆడే కదా. ఏ బాబు అమ్మా అంతేగా, కొన్ని పాయింట్లు జాయింట్లు వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా నీ సెలెక్టింగ్ అసలు బాగోదు అనకూడదు. అప్పుడు వెంటనే అవును నా సెలెక్టింగ్ అసలు బాగోదు అన్నకి ఎవరో తగలేదు, మళ్ళీ వచ్చి నీకే తగలేదు. ఏమి లేదు, నీ సెలెక్టింగ్ అసలు బాగోదు అన్నప్పుడు అవునే అర్థమవుతుంది, అర్థమవుతుంది. నేను చూస్తుంటే అన్నం ఇంకో ఇప్పుడు దెబ్బ ఎవరికే, మరే అలా అనకూడదు. తెచ్చాడు చీర బాగోలేదు అనుకో, బాగోపోయినా కట్టుకో తప్పే ఉంది. ఏ ఇప్పుడు ఇంకా ఆ చీరతో బతుకు అయిపోద్దా, ఇంకోటి కొనుక్కోవచ్చు కదా కాలక్రమం. అవసరమైతే చెప్పాలి, మా పుట్టింటి వాళ్ళు కూడా ఇంత గొప్ప చీర ఎప్పుడూ పెట్టలేదన్నారు. ఎందుకంటే అంత చండాలపు చీర పుట్టింటి వాళ్ళు పెట్టరు కాబట్టి. పై మాట కలను, ఎంత అద్భుతం అండి ఇలాంటి చీర, నా బతుకులు ఎప్పుడు కట్టలేదని బాబు. ఎంత అద్భుతంగా, ఎంత అద్భుతంగా ఉందని కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత బాగోలేదన్న సంగతి తెలుస్తుంది, ఇంకో వారం రెండు వారాల్లో ఇంకో మంచి చీర తెస్తారు కదా. ఓర్చుకోవాలి ఒకళ్ళని ఒకళ్ళు, ఎక్కువగా ఓర్చుకోవాలి, ఎక్కువగా ఓర్చుకోవాలి. ఒక్కోసారి కోపతాపాలనే ఉంటాయి జీవితంలో, వినండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చదువుకుంటూ ఉంటాను, నాకు పర్సనల్ లైబ్రరీ ఉందండి. ఖచ్చితంగా నేను నా పర్సనల్ లైబ్రరీలో కొన్ని గంటలు గడిపే అనుభవం నాకుంది, ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడిపే అనుభవం నాకుంది. చదువుకుంటున్నప్పుడే నా భార్యకి నేనంటే ఎంత ప్రేమంటే, ఏదో ఒకటి ఇంటిగా ఉన్నాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి అని ఆశదని. చదువుకుంటున్నప్పుడు ఎవరన్నా నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు ఇబ్బంది, గద్దిస్తాను వాడిని.
ఇప్పుడు అనుకోని విధంగా ఒక్కోసారి మజ్జిగ తాగుతారా అని వచ్చేది. ఎలా అంటాను వెంటనే అర్థం చేసుకుంటుంది, ఓహో బంగాళాఖాతంలో వాయుగుండం పడింది, ఒక అరగంట దాకా తీరాన్ని సమీపించకూడదు అని మళ్ళా కనపడదు ఒక అరగంట గంటదా. ఎప్పుడు వాయుగుండం ఇటే పడుద్దా, ఒక్కోసారి అటు కూడా పడుద్ది. ఆడవాళ్ళకి కోపం వచ్చే సందర్భాల్లో ఒక రెండు చెప్తాను మీకు. వంట చేస్తున్నప్పుడు ఏలు కాలిపోవటము, నడుస్తున్నప్పుడు గడప తగిలేయటమో జరిగినప్పుడు ఆడవాళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదండి. ఆ ఏలు కాలినప్పుడు, నడుస్తున్నప్పుడు, గడప తగిలినప్పుడు వచ్చే కోపం ఏదైతే ఉంటుందో మామూలు కాదండి. ఆ కోపం వాళ్లకు కలిగిన సమయంలో తీసుకువెళ్ళి పాకిస్తాన్లో కనుక వదిలితే 10 మంది తీవ్రవాదులను చంపేస్తారు. అంత కోపం వచ్చేది వాళ్ళకి, అంత కోపం. అలాంటి సమయంలోనే తెలియక ఏం చేస్తాం మేము, వంట అయిందా ఏముండవు అంటాం, వండా తిను. అప్పుడు వెంటనే అర్థం చేసుకుంటాం, ఓహో ఈసారి వాయుగుండం అటుపడింది, ఒక అరగంట దాకా తీరాన్ని సమీపించకూడదు, పక్కకి వెళ్తాం, ఇబ్బంది ఏముంది ఇంకా. అంతేగాని అరుచుకున్నాం అనుకు ఏమవుతుంది, గొడవ పెరుగుతుంది. ఒకళ్ళని ఒకళ్ళు ఎక్కువగా ఓర్చుకోవాలి. భార్యాభర్తల మధ్యన ఓర్పు అనేది చాలా అవసరం అండి. చేతులు జోడించి చెప్తున్నాను, ఓర్పు అవసరం, ఓర్పు కలిగి ఉండాలి. నేనంటున్నాను ఓర్చుకుంటే కోడుగుడ్డు సట్టిడ్ అవుద్ది, ఓర్పు కలిగి మీరు బ్రతికితే వాగ్దాన ఫలం మీద అవుద్ది. తొందర పడకూడదు, ఓర్పు ఉండాలి. ఏమండి, శారమ్మ గారికి ఓర్పు లేదు, తొందరపడింది. ఆమె తొందర పడటాన్ని బట్టి ఇష్మాయిల్ పుట్టాడు. అసలు ఓర్పు కలిగి ఉంటే అసలు అది పుట్టేవుడు కదా. శారమ్మ గారి తొందరపాటుకి ఫలం ఇస్సాకు, అంతేనా? ఎవరు పుట్టారు, జాగ్రత్తగా వినండి. శారమ్మ గారికి ఓర్పు లేదు, తొందరపడింది. ఈమె తొందరపాటు వల్ల ఇష్మాయిల్ పుట్టాడు. ఈవిడు తొందర పడకపోతే పుట్టేవుడే. ఆ తలకాయ పోటు ఇప్పుడు దాకా పోలేదు తెలుసాలకి. ఇప్పుడు యెరూషలేముని, యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా ప్రకటించారు ఇజ్రాయెల్ దేశానికి. మీరు వినే ఉంటారు, ఎంత ఆనందపడ్డామండి. దానికి కూడా అడ్డు దగ్గర గొడవలు పెడతారు, తలకి ఇప్పుడు పోలే ఇంకా, ఎంత ఘోరమో చూడండి. నేను అంటున్నాను ఆమె తొందరపాటు వల్లే ఇష్మాయిల్, అబ్రహాము గారి ఓర్పు వల్ల ఇస్సాకు. తొందరపాటుకు ఫలం ఇష్మాయిలు, ఓర్పుకు ఫలం ఇస్సాకు. తొందరపడ్డాం అనుకో శాపం వస్తుంది, ఓర్పుతో ఉంటే వాగ్దాన ఫలం వస్తుంది. ఏది కావాలి నీకు, నువ్వు వాగ్దాన ఫలాన్ని పొందాలంటే మీరు ఓర్పు కలిగి ఉండాలి. మీరిద్దరూ కలిసి ఓర్పుతో క్రైస్తవ భక్తిలో కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వాగ్దాన ఫలం మీ సొంతం అవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సతీపతులుగా ఉన్నవాళ్ళారా, భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళారా, మీకు తెలియజేస్తున్నాను, ఓర్పు అనేటువంటి సూత్రం మీ మధ్యన ఉండాలి. 1 నమ్మకము, 2 ప్రేమ, 3 ఐక్యత, 4 ప్రార్థన, 5 ఓర్పు అనేది అవసరం. భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి, తొందరపడకూడదు దేనికి, ఓర్పు ఉండాలి.